మెదక్ జిల్లా రామాయంపేటలో 3 నెలలుగా కొనసాగుతోంది అన్న ప్రసాద వితరణ కేంద్రం. శ్రీమతి శ్రీ అంశానిపల్లి కన్నోజు వరలక్ష్మి బ్రహ్మయ్యచారి జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగభూషణాచారి నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ కేంద్రంలో నేడు కూడా అన్నదాన కార్యక్రమం కొనసాగింది. రామాయంపేటలో గత 3 నెలలుగా బాటసారలకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మరియు అంబలి మజ్జిగ వితరణ కొనసాగుతోంది. మానవ సేవయే మాధవ సేవగా భావించి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాగభూషణాచారి తెలిపారు. చాయలు తాగి అనారోగ్యం పాలవుతున్నారని, వారి కోసం ఎనర్జీ డ్రింక్ ఇవ్వటం జరుగుతుందని, వస్తులు ఉండి పనులు చేసుకుంటూ ఇబ్బందులు పడుతున్న పేదవారి కోసం ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని, ఇంతింతై వటుడింటే అన్న విధంగా రోజు రోజుకు భోజన సమయానికి భోజనం చేసేవారు పెరుగుతున్నారని, ఎంతమంది వచ్చినా అన్నం పెట్టడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నమస్కారం. ఇది అన్నదాన కార్యక్రమం అనేది 3 నెలల నుంచి కొనసాగుతుంది. ఎవ్రీడే పెడుతున్నాము. ఎందుకంటే ఎనర్జీ డ్రింక్ చాయ్ తాగి చాలా మందికి బీపీ షుగర్ వస్తున్నాయి. తొందరగా ఆడేటప్పుడు వచ్చి చనిపోతుంది కదా. ఆ చాయ్ బంద్ చేయాలన్నట్టుగా మేము జనం కోసము హెల్త్ డ్రింక్ అనేది ఒకటి ఏర్పాటు చేసినాము. ప్లస్ అన్నదాన కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరుగుతుంది. ఇంతకుముందు ఒక 30-40 మెంబర్స్ తినేవాళ్ళు, ఇప్పుడు 60-70 దాకా వచ్చింది సార్. థ్యాంక్ యూ. నాగభూషణం సారు, ఇట్లా అందరికీ ఇప్పుడు చాలామంది టిఫిన్ లేకుండా పని చేసి అలసిపోయి, అంటే పైసలు లేకుండా కొనుక్కోకపోవడము, ఉపాసం ఉండి పని చేసే వాళ్ళకి, బాటసార్లకి, ప్లస్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, తల్లిదండ్రి ఉన్నా కానీ ఎంత ఆస్తులు ఉన్నా కానీ అన్నం పెట్టక చాలామంది పసుగుంచుతుంది కదా, అలాంటి వాళ్ళకి కడుపు నింపడానికి సారీ సేవ కార్యక్రమం చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్.